ఆదివారం హైదరాబాద్లోని విక్టోరియా ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర జపాన్ కరాటే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 35వ జాతీయ షోటోకాన్ కరాటే అండర్ 15 ఛాంపియన్షిప్ 2021 పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో దేశంలోని 9 రాష్ట్రాలకు చెందిన సుమారు 1500 మంది క్రీడాకారులు పాల్గొనగా మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్మలవంచ గ్రామానికి చెందిన పుప్పాల సూర్యప్రకాష్ సిల్వర్ మెడల్ అందుకోగా పుప్పాల గాయత్రి కాంస్య పతకం దక్కించుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ దాసోజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొమ్మలవంచ గ్రామం ఒక పల్లెటూరు అయినప్పటికీ జాతీయ స్థాయిలో రాణించడం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో రాణించాలని ఆకాంక్షించారు. తమ గ్రామం జాతీయ స్థాయిలో కబడ్డీ క్రీడాకారులు, క్యాన్వాస్ చిత్రకారులు, సినీ గేయ రచయితలు, దర్శకులను అందించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గ్రామం కళలకు, కళాకారులకు, క్రీడాకారులకు పుట్టినిల్లు. రవాణా సౌకర్యం అంతగా లేని, ఎక్కడో విసిరేసినట్లుగా ఉండే ఓ మామూలు పల్లెటూరు. ఆ పల్లెటూరు ఎంతోమంది మట్టిలోని మాణిక్యాలను అందించిన చిన్న కుగ్రామం. అదే మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్మలవంచ గ్రామం. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అదే గ్రామంలో ఉన్నాం. ఆ గ్రామం నుండి ఆదివారం రోజు జరిగిన జాతీయ కరాటే పోటీలలో జాతీయ 2వ మరియు 4వ స్థానాన్ని అందించిన పుప్పాల సూర్యప్రకాష్ మరియు పుప్పాల గాయత్రి ఇద్దరు ఈ గ్రామానికి చెందిన క్రీడాకారులు. యుద్ధ కళలలో ఒకటైన కరాటేలో జాతీయ స్థాయిలో దేశం నలువైపులా వ్యాపింపజేసిన ఆ పిల్లల గురించి ఆ గ్రామ సర్పంచ్ మాటల్లోనే విందాం. ఈరోజు కొమ్మలవంచ గ్రామ పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ బీసీఎన్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన కొమ్మలవంచ గ్రామంలో ఈ క్రీడారంగాలు కానివ్వండి, సినీ రంగంలో కానివ్వండి, ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి గ్రామం. దానిలో భాగంగా మన గ్రామం నుంచి కబడ్డీ క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తోట సురేష్ అనే ఒక క్రీడాకారుడు జాతీయ స్థాయిలో మన కొమ్మలవంచ గ్రామాన్ని పేరు ప్రతిష్టలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గడ్డం వీరన్న, దొనికిన సుధాకర్ వాళ్ళు సినీ గేయ రచయితలో వాళ్ళు కూడా మన గ్రామం యొక్క పేరును నలుమూలన వ్యాపింపజేయడం జరిగింది. దానిలో భాగంగా మన గ్రామ నివాసస్తులైన పుప్పాల నాగరాజు గారి కుమారుడు పుప్పాల సూర్యప్రకాష్, అట్లనే మళ్ళీ అతని యొక్క బిడ్డ గాయత్రి, మొన్న ఆదివారం జరిగినటువంటి హైదరాబాద్లో ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి కరాటే పోటీల్లో జాతీయ స్థాయిలో
ద్వితీయ బహుమతి అంటే సిల్వర్ పథకం, గోల్డ్ కాకుండా సిల్వర్ రెండవ స్థాయి పథకమును సాధించారు. అమ్మాయి విభాగంలో అండర్ 19 విభాగంలో 4th విభాగంలో జాతీయ స్థాయి మెడలు తీసుకురావడం జరిగింది. వారికి మన గ్రామం తరపున మన ప్రజల తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ జాతీయ స్థాయిలో ఇంకెన్నో బహుమతులు తీసుకొస్తారని, మన గ్రామాన్ని నలుము మన గ్రామం యొక్క పేరును నలుమూలలా వ్యాపింపజేస్తారని తెలియజేసుకుంటూ వారికి మరియు ప్రత్యేకంగా ఒక గ్రామ సర్పంచ్గా వారికి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.